ఎమ్మెల్సీ రామ సూర్యారావుకి ఎమ్మెల్సీ రామ సూర్యారావుకి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది కాబట్టి మీ ఆలోచన విధానం ఏంటని అడుగుతున్నారు మీ ప్రెస్ వాళ్ళందరూ కూడా. నేను ఒకటే మనం చేస్తున్నాను, వాస్తవంగా ఇప్పుడు కూడా మాట్లాడతాను నేను. ఎన్టీ రామారావు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన మాట మీ అందరికీ తెలిసిన విషయం, అందరికీ తెలిసిన విషయం చేశాం, కొత్త ఏం కాదు. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలందరినీ కూడా అవమానపరిచి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు కాబట్టి అటువంటి పార్టీ కుర్చీలో కూర్చోడానికి వీలేదని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని తరిమికొన్న సంగతి మీకు తెలుసు. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ ఎదురైంది మనకి. ఏంటా పరిస్థితి? ఇవాళ ప్రధానమంత్రి గారిని గెలిపించి మనందరం కూడా కుర్చీలు కూర్చోబెడితే మళ్ళీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితి మళ్ళీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా తెలుగువాడికి అన్యాయం చేస్తే తిరుగుబాటు పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఇవాళ మీరు మాట్లాడే ప్రశ్న వాళ్ళు ఒక చిన్న రాంగ్ డైరెక్షన్ ఇస్తారు మాకు ప్రజలకి. ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నారు అన్న డైరెక్షన్ ఇచ్చారు. అది వాస్తవం కాదు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీని కాదు, ఈ దేశంలో అన్ని పార్టీని కలుపుకుంటున్నారు. మీరు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు, మీరు తప్పది. ఈ దేశంలో అన్ని పార్టీని కలుపుకొని ప్రధానమంత్రి గారిని తరిమి కొట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్పించి మీరు వక్రీకరించే విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కలుపుతున్నాం, అందరినీ కలిసి పనిచేద్దాం అంటున్నాం, మోడీ గారి దగ్గరకు ఈ పరిపాలనని తరిమి కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఇది వాస్తవం, దీన్ని వక్రీకరించే విధంగా చెప్పి మనం చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఈవేళ తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడూ చేయని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా అనేక కార్యక్రమాలు చేస్తాం. మీ అందరికి తెలిసే విషయం, అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగిస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగిస్తున్నాం. ఇవాళ ప్రజలు కూడా సంతృప్తికరంగా ఉన్నారన్న విషయం మీ అందరికి తెలిసిన విషయమే. అంటే వచ్చి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ ప్రజల తాలూకు నిర్ణయం కూడా ఆ విధంగా వస్తుందని చెప్పి మేము అందరూ ఆశిస్తున్నాం. ఇందా మన సోదరులు అడిగారు కొంతమంది ఉంటారా పోతారని, గెలిచే పార్టీలో ఉంటారు తప్పించి ములిగిపోయే పార్టీలో ఎవరు ఉంటారండి? అంచేది మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కాబట్టి అందరూ మా పార్టీలో ఉంటారు, ఇంకా కొత్త వాళ్ళు కూడా మా పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు ఉదయం చూస్తారు మహాకూటమి అధికారులకు వస్తారు.